హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశం చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి. ముందు నుంచి ఉన్న సమస్యలు మాల్దీవుల ప్రమేయంతో కాస్తంత ముదిరాయి. దీనికి తోడు భారత్ వరుసపెట్టి మిసైల్ లాంచింగ్స్తో పొరుగు దేశాలను వణికిస్తుంది. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అమర్చిన అగ్నిఫై మిసైల్ను విజయవంతంగా పరీక్షించారు. టెస్ట్ సక్సెస్ఫుల్ అయిన విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. అయితే ఈ మిసైల్ టెస్టింగ్ గురించి చైనా భయపడింది. మన ప్రయోగంపై నిఘా పెట్టేందుకు ఏకంగా ఒక గూఢచర్య నౌకను భారత తూర్పు తీరానికి పంపించింది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. ప్రస్తుతం ఆ చైనా నౌక జియాన్ యాంగ్హాంగ్ 01 భారత తీర ప్రాంతంలో అంతర్జాతీయ జిల్లాలో ఉంది. విశాఖపట్నం తీరానికి 480 కిలోమీటర్లు లేదా 260 నాటికల్ మైళ్ల కంటే తక్కువ దూరంలో ఉంది. ఇదే సమయంలో భారత్ తన 3 న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్స్ ను ఆ ప్రాంతంలో మోహరిస్తుంది. ఇవి దేశంలోని అత్యంత సెన్సిటివ్ వెపనరీలో భాగం. బంగాళాఖాతంలో మిసైల్ టెస్ట్ చేపడుతున్నట్లు భారత హెచ్చరిక జారీ చేసింది. ఈ నెలలో ఎప్పుడైనా మిసైల్ టెస్ట్ నిర్వహించవచ్చని చెబుతూ 3500 కిలోమీటర్లను నో ఫ్లై జోన్గా పేర్కొంది. బంగాళాఖాతానికి దక్షిణంగా విస్తరించిన ప్రాంతంలో నో ఫ్లై జోన్ ఉంటుంది. అయితే అంతకుముందే మన మిసైల్ టెస్ట్పై నిఘా వేసేందుకు చైనా ఏర్పాట్లు చేసుకుంది. ఇందులో భాగంగా జియాంగ్ యాంగ్హాంగ్ 01 నౌకను భారత తీర ప్రాంతానికి పంపించింది. మారిటైమ్ అనలిటిక్స్ ప్రొవైడర్ మెరైన్ ట్రాఫిక్ రిపోర్ట్ ప్రకారం ఈ చైనా నౌక ఫిబ్రవరి 23 చైనాలోని కింగ్డావో పోర్టు నుంచి బయలుదేరింది. భారతదేశం చైనా మధ్య ఉద్రిక్తతల మధ్య ఈ పరిణామాలు సంభవించాయి. ప్రత్యేకించి మరొక చైనా పరిశోధనా నౌక జియాంగ్ యాంగ్హాంగ్ 03 ఇటీవల మాల్దీవుల సమీపానికి వచ్చింది. ఆ తర్వాత పరిస్థితుల తీవ్రత పెరిగింది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు భారత బలగాలను ఉపసంహరించుకోవాలని అభ్యర్థించిన సంగతి తెలిసిందే. ఇది న్యూఢిల్లీ మాలే మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. చైనా అధ్యక్షుడు జిన్ జిన్పింగ్ సమావేశం సందర్భంగా మొయిజు చేసిన వ్యాఖ్యలు మిత్రపక్షాలను మార్చే సంకేతాలను పంపాయి. ఇది భారతదేశంలో ఆందోళన కలిగిస్తుంది. గత నెలలో చైనీస్ నౌకను మాలేలో డాక్ చేయడానికి ముందు మాల్దీవులు ఎటువంటి పరిశోధనలు చేయలేదని, రొటేషన్ రీప్లేస్మెంట్ కోసం మాత్రమే వస్తాయని చెప్పారు. అయినప్పటికీ భారతదేశం ఆందోళనలు మాల్దీవుల జలాలను దాటి విస్తరించాయి. ఈ నౌక శ్రీలంక మాల్దీవుల మధ్య జలమార్గాల గుండా జిగ్జాగ్ నమూనాలో ప్రయాణిస్తుంది. బీజింగ్లో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ను కలిసిన తర్వాత మొయిజు మాట్లాడుతూ, మేము చిన్నవాళ్లమే కావచ్చు కానీ ఇది మమ్మల్ని బెదిరించడానికి వారికి లైసెన్స్ ఇవ్వదు అని చెప్పాడు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.